హాయ్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. మ్యాచ్ నెంబర్ 29, పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఆల్రెడీ విన్ ప్రిడిక్షన్ ఛానల్లో పెట్టేశాం, ఎవరైనా మిస్ అయితే ఛానల్కి వెళ్ళి విన్ ప్రిడిక్షన్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే డ్రీమ్ ఇలెవెన్ ప్రిడిక్షన్. ఇది నా ఫేవరెట్ డ్రీమ్ ఇలెవెన్ టీమ్. సో మీరు ఎవరైనా ఈ డ్రీమ్ ఇలెవెన్ టీమ్ యూజ్ అవుతుందంటే యూజ్ చేసుకోండి. అండ్ మీకు కూడా ఏదైనా ఫేవరెట్ డ్రీమ్ ఇలెవెన్ టీమ్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేశారు టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయండి, ఆ గ్రూప్లో మేము జాయిన్ అవుతామని. సో టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాము. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. సో ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఐపీఎల్ అప్డేట్స్ అన్ని అప్ టు డేట్ తెలుసుకోవాలనుకుంటే ఈజీగా జాయిన్ అయిపోండి. అండ్ చాలామంది జాయిన్ అయిపోయారు, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సో ఇక లేట్ చేయకుండా ఢిల్లీ వర్సెస్ పంజాబ్, నా ఫేవరెట్ డ్రీమ్ ఇలెవెన్ టీమ్ వచ్చేసి బ్యాటింగ్ పరంగా పృథ్వీషాన్ని డేంజరస్ బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో చాలా బాగా ఆడుతున్నాడు, ఎక్కువగా విన్నింగ్ మూమెంట్లో పృథ్వీషా స్కోర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చేసింగ్ పరంగా పృథ్వీషా చాలా అద్భుతంగా చేసింగ్ చేస్తున్నాడు. ఇక తర్వాత శిఖర్ ధవన్ కూడా బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎక్కువగా టాక్టిక్స్ ఉన్న ప్లేయర్. అండ్ మ్యాక్సిమం ఫస్ట్ కోసేపు స్లోగా ఆడుతున్నాడు, కానీ తర్వాత మాత్రం మంచి ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. సో ఓపెనింగ్ పరంగా పృథ్వీషా శిఖర్ ధవన్ బాగా సెట్ అయ్యారు, మనకు పాయింట్స్ విధంగా కూడా వీళ్ళిద్దరు ఉంటే చాలా బోనస్. ఇక తర్వాత క్రిస్ గేల్ ఎందుకంటున్నా అంటే ప్రతి ఐపీఎల్లో క్రిస్ గేల్ ఒక మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడతాడు. నాకు ఎందుకో ఢిల్లీ మీద క్రిస్ గేల్ గట్టిగా ఆడతాడని అనిపిస్తుంది. అండ్ మీలో కూడా ఎవరైనా అలాంటి ఇంపాక్ట్ అనుకుంటే ఖచ్చితంగా క్రిస్ గేల్ని పెట్టుకోండి. ఇక తర్వాత షారుఖ్ ఖాన్ పంజాబ్ కింగ్స్కి వెన్నుముక్క అని చెప్పుకోవాలి. టీం మొత్తం బ్యాటింగ్లో ఫెయిల్ అయినా సరే షారుఖ్ ఖాన్ మాత్రం సక్సెస్ అవుతాడు, ఎందుకంటే వికెట్ అనేది చాలా ఫ్రీగా ఇస్తారు అందరూ. ఇతను మాత్రం వికెట్ ఫ్రీగా ఇవ్వకుండా అవుట్ చేసుకుంటే లేకుంటే నేను ఇలాగే ఆడతాను విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక తర్వాత స్టీవ్ స్మిత్ కంపల్సరీ పిక్, ఎందుకంటే వన్ డౌన్లో వచ్చే ప్లేయర్ ప్రెజర్ బాగా హ్యాండిల్ చేస్తాడు. సో మ్యాక్సిమం స్టీవ్ స్మిత్ మీద బ్యాటింగ్ ఆర్డర్ అయితే కంపల్సరీ పడుతుంది ప్రెజర్. సో స్టీవ్ స్మిత్ బాగా బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి పాయింట్స్ వైజ్ మనం చాలా సేఫ్ జోన్లో ఉంటాం. ఇక తర్వాత లలిత్ యాదవ్ ఢిల్లీకి మంచి ఆల్రౌండర్. అండ్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా రెండు విధాలుగా బెనిఫిట్ అయ్యి చాలా మ్యాచెస్లో కూడా లలిత్ యాదవ్ బ్యాటింగ్ బాగా చేశాడు. అండ్ బౌలింగ్ పరంగా కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు కాబట్టి లలిత్ యాదవ్ను పెట్టుకుంటే మనకు పాయింట్స్ బెనిఫిట్. ఇక తర్వాత అక్షర్ పటేల్ కూడా మంచి ఆల్రౌండర్. అశ్విన్ లేడు, కానీ అక్షర్ పటేల్ మాత్రం అశ్విన్ రీప్లేస్ చేసుకుని చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి అక్షర్ పటేల్ ద బెస్ట్ పిక్ అని చెప్పుకుంటా. ఇక తర్వాత బౌలింగ్ పరంగా చూస్తే ఫాస్ట్ బౌలింగ్ పరంగా షమి పంజాబ్ కింగ్స్ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. లైన్ లెంత్ విషయంలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, ముఖ్యంగా ఎక్కడ కూడా వికెట్ అనేది లూజ్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్ గా బౌలింగ్ చేసే ఇంపాక్ట్ షమి దగ్గర ఉంది. ఇక తర్వాత రవి బిష్నోయ్ పంజాబ్ కింగ్స్ కి ద బెస్ట్ చాయిస్. మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో కొంచెం అటు ఇటుగా ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి రవి బిష్నోయ్ కి ఛాన్స్ ఇచ్చాడు. ప్రతి మ్యాచ్ లో రవి బిష్నోయ్ బాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక తర్వాత ఆవేశ్ ఖాన్ కూడా బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్ గా బౌలింగ్ చేస్తున్నాడు అండ్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపించగలుగుతున్నాడు. ప్రతి మ్యాచ్ లో వికెట్ తీస్తున్నాడు. అండ్ మీరు బాగా గమనిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో ఆవేశ్ ఖాన్ ఎక్కువ వికెట్ తీసిన బౌలర్. ఇక తర్వాత అర్షదీప్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఫేస్ బౌలర్ అండ్ బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్, చాలా మ్యాచెస్లో వికెట్ తీస్తున్నాడు అండ్ ప్రెజర్ ఎక్కువగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. సో నా ఫేవరెట్ డ్రీమ్ ఇలెవెన్ టీమ్ వచ్చేసి పృథ్వీషా, శిఖర్ ధవన్, క్రిస్ గేల్, షారుఖ్ ఖాన్, స్మిత్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, షమి, రవి బిష్నోయ్, అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. అండ్ ఈ టీంలో కెప్టెన్సీ పరంగా పృథ్వీషా, శిఖర్ ధవన్ని కెప్టెన్ చేసుకోవచ్చు. వైస్ కెప్టెన్ పరంగా అక్షర్ పటేల్, లేకుంటే స్టీవ్ స్మిత్, లేకుంటే క్రిస్ గేల్, ఇది మీకు ఆప్షన్. సో మీ ఫేవరెట్ డ్రీమ్ ఇలెవెన్ టీమ్ని కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. ఐపీఎల్ 2021 అప్డేట్స్ పరంగా విన్ ప్రిడిక్షన్, డ్రీమ్ ఇలెవెన్ ప్రిడిక్షన్, మీకు ఏం డౌట్స్ ఉన్నా నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయొచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి.